తూర్పుగోదావరి జిల్లా గోకవరం టీడీపీ పార్టీ మాజీ జడ్పీటీసీ పాలూరి బోసుబాబు మాట్లాడుతూ నారా లోకేష్ బాబు చేపట్టిన యువగలం పాదయాత్ర మళ్లీ ప్రారంభమైందని ప్రజలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని బోసుబాబు అన్నారు. దొంగల పాలనలో ప్రజలు విసిగిపోయారని, స్వచ్ఛమైన పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని టీడీపీ పార్టీ మాజీ జడ్పీటీసీ పాలూరి బోసుబాబు చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో భూ కబ్జాలు, దోపిడీలు, రౌడీ రాజ్యం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందన్నారు. నమస్కారాలు. నా పేరు పాలూరి బోసుబాబు, మాజీ జడ్పీటీసీ గోకవాడ మండలం జగ్గంపేట నియోజకవర్గం. మరి ఈ రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం మా యువనాయకులు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్ర మరలా తిరిగి ప్రారంభించారు. మరి ఆ పాదయాత్రలో అశేష జనవాహిని మధ్యన పాదయాత్ర జరుగుతుంది. మరి జనం తండోపతండాలుగా వచ్చి లోకేష్ గారికి సంఘీభావం తెలియజేస్తున్నారు. మరి ఇదంతా చూస్తూ ఉంటుంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని తెలుస్తుంది. సర్వేలన్నీ కూడా అదే రూపంలో చెప్తున్నాయి. మరి మాకు అదృష్టం ఏంటంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు తోడవడం, ఆయన మద్దతుతో ఆయన కార్యకర్తలతో కలిసి మా జగ్గంపేట నియోజకవర్గంలో మా ప్రియతమ నాయకులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని అత్యధిక మెజారిటీతో నెగ్గించుకొని అసెంబ్లీకి పంపడం జరుగుతుంది. మరి వైసీపీ పార్టీ చేస్తున్న దుర్మార్గపు పనులు ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి వాళ్ళకు ఉన్నది ఇంకా 4 నెలలు మాత్రమే. ఈ 4 నెలల్లో మనం తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసుకొని ఈ దుర్మార్గ పాలనను మనం అంతమందించాలని ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.